ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ మ్యాచ్ ప్రారంభం కానున్నాయి. 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూ తొలగించేందుకు క్రికెటర్లు సన్నద్దమవుతున్నారు. ఈ ఐపీఎల్ లో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సిక్సర్ల మూత కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ ఐపీఎల్ 2024 సీజన్ లో మైదానంలోకి రాబోతున్నారు. చాలా కాలం తర్వాత పంత్ ఐపీఎల్ లోకి తిరిగి వస్తుండటంతో అభిమానులు సైతం పంత్ బ్యాటింగ్ ని వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ కు ముందే పంత్ ప్రాక్టీస్ సెషన్ లో సిక్సర్ల మూత మోగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకప్పటి కెప్టెన్ రిషబ్ పంత్ గత ఏడాది ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలి విప్పపై బలమైన గాయాలయ్యాయి. దీంతో వైద్యులు పంత్కు శస్త్రచికిత్స నిర్వహించారు. గత సంవత్సర కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న పంత్ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఫిట్ టెస్ట్ ఫామ్ లోకి వచ్చేందుకు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సట్టాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్లలో పంత్ దూకుడు చూసి ఈసారి ఐపీఎల్ లో పంత్ సిక్సర్ల మూత ఖాయమని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగుతారా, పూర్వ వైభవాన్ని కొనసాగిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.